వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రైతు పరిస్థితి అయితే ఘోరంగా తయారైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అధికారాలను చలాయించడం మొదలుపెట్టి 3 సంవత్సరాలైతే ఏం సాధించిందయ్యా? ఇక్కడ పాలక వర్గం అని చెప్పేసి ప్రశ్నించుకుంటే చూసుకుంటే విశ్లేషించుకుంటే నాకైతే మరి ఏం కనబడట్లే. మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ఎక్కడైనా కనబడదేమో. ఒకసారి భూతద్దం పెట్టి అతకండి. రాష్ట్ర ప్రభుత్వం కంఠశోషగా చెప్పేటటువంటి ఆ సంక్షేమం అని చెప్పుకుంటున్నారే, సంక్షేమం కానటువంటి సంక్షేమం. వర్గంలో మాత్రం ప్రజానీకానికి మేలు చేసేటటువంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు అని తేగలిగారా? గతంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమైనా కొనసాగించగలిగారా? 3 సంవత్సరాల పాలనలో వీళ్ళు గొప్పగా ఏం చేశారు ఈ ప్రజాప్రతినిధి గారు? ఒకటి మాత్రం చెప్పగలను, జాగ్రత్తగా అతను మాత్రం చాలా జాగ్రత్తగా సంపన్నుడయ్యాడు. ఎక్కడి నుంచిందో నాకు తెలీదు, మీరు చెప్పాలి. అది నాకులా, అతను కూడా రైతాంగ కుటుంబమే. ఒక రైతు పంట పండించి దాని మీద మీచుకుని ఒక ఎకరం పొలం కలిగేటటువంటి స్థోమత ఉంటుందండి? ఉందా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఎక్కడి నుంచి వస్తున్నాయి 100 ఎకరాలు కొనుక్కోవడానికి? ఒకసారి మీరు ప్రశ్నించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బాధ్యత కలిగినటువంటి పత్రికా విలేకరులుగా, మీడియా సోదరులుగా మీ మీద ఉంది ప్రశ్నించేటటువంటి అవకాశం. 3 సంవత్సరాలు వేచి చూశాను, మీలో ఏదైనా ఒక పత్రిక కానీ మీడియా కానీ స్పందిస్తుందేమో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలనా విధానం మీద అని చెప్పేసి అని కిమ్మల్లే ఎవరు గొంతెత్తి పలకలే, ఏ పేపర్లో నీకు కనిపించలేదు. అంటే నాకు కనిపిస్తున్నా, మీకు కనిపించట్లేదేమో నాకైతే తెలియటం లేదు. మట్టి దందా, ఇసుక దందా, ఈ అన్నిటికంటా భూదందా. ఈ భూదందా చాలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 35 లక్షలు, ఇది వాస్తవం కాదా? ఒక్కొక్క ఎకరంలోనే 8 లక్షల రూపాయలు వీళ్ళు బిల్లు చేశారు ఒక్కొక్క ఎకరాన్ని లెవెల్ చేయడానికి. నాకు తెలుసుండి, ఒక ఎకరాన్ని ఒక అడుగు పూడ్చాలనుకుంటే ప్రసాద్ మట్టి అయితే సమృద్ధిగా సరిపోద్ది. 100 లారీలు అంటే లారీకి 2000 వేసుకుందాం మనం, ఎంతవుతుందండి? 2 లక్షలు. ఉన్న 6 లక్షలు ఎక్కడికి పోయింది? అడుగుకు మించి నాకు తెలిసింది ఎక్కడ కూడా వెళ్ళవు. ఇంకో విచిత్రం ఏంటంటే కేవలం వీళ్ళు బిల్లులు చేసుకోవడమే కావాలి, అక్కడ సామాన్యుడికి ఇల్లు ఇస్తామా స్థలం ఇస్తామా అన్నది అవసరంలే. పేరుకి అది ఇళ్ల స్థలం అని చెప్పేసి అని కేరళంపూడే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. జగపతి నగరంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఎప్పుడో అనాదిగా పూర్వం చేశారు. అది 80% డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేసింది, కోర్టులో పడ్డదే. కోర్టు డిస్ప్యూట్లో ఉన్న ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద చదును చేసామని చెప్పేసి అని కోట్లాది రూపాయలు బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా లెవెల్గా ఉన్నటువంటి ల్యాండ్ దానికి ఒక అడుగే తోడారు, దాన్ని అలాగే 4 అడుగులు తోలినట్టుగా కూడా రికార్డు చేసుకున్నారు. రికార్డు చేసుకుని బిల్లులు చేసుకుని సామాన్యులకి ఏమన్నా ఇళ్ళకి పట్టాలు ఇచ్చారా? లేదు. కోర్టు ఉందని పక్కా తప్పుకున్నారండి. కోర్టులో ఉంటే దాన్ని కొట్టించేసుకోవచ్చు కదా ప్రయత్నం చేసి. ఇవాళకి అక్కడ ఇళ్ల స్థలం, ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఆ భూమిలో. దాని వేరే ఉంది,
प्रत्यक्ष जग्गंपेट चूसकंदा हर्रुलन्नटुवंटि व्यक्तुलकु एंतमंदिकि मीरु इच्चारो मीरु एमैना गुंडु मीद चेयि चेप्पगलरा అనర్హులను ఎంతమందిని జొప్పించి ఈనాడు మీరు ఆ ఇళ్ల పట్టాల్లో భాగస్వామ్యం చేశారో నేను చెప్పనా ఛాలెంజ్ చేస్తున్నా మీరు గొప్పగా చెప్పుకునేటటువంటి ఒకే ఒక పథకం ఇళ్ల పట్టాల సమయం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అదే బహుశా నాకు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసినటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో దాన్ని చూసుకున్నట్లయితే కొన్న ప్రతి ఎకరంలోనే కూడా అవినీతి జరిగింది జగ్గంపేట నియోజకవర్గంలో నాకు తెలుసుండి 25 లక్షల దాటి భూమి ఎక్కడా లేదు మీ సమీకరణ భూ సేకరణ చేసేటటువంటి టైంకి ఇవాళ పెరుగుండొచ్చు 44 లక్షల రూపాయల ఎకరానికి ప్రతి గ్రామంలోనే కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కానీ రైతుకు 25 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ మయాన ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ పోయింది ఇది అవినీతి కదా ఒకవేళ ఇది ఆరోపణగానే మిగిలిపోతుంది ఎందుకంటే వాస్తవాలు ఏంగా వచ్చి నాకు 25 లక్షలు ఇచ్చారని లంచాలు పంచుకున్నటువంటి మిగిలినటువంటి డబ్బులు పంచుకున్నటువంటి ఏ ఒక్క అధికారి గాని రాజకీయ నాయకుడు గాని చెప్పడం మనం దాన్ని ఏలెత్తి చూపెట్టే వరకే కానీతే పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా అవినీతి జరిగింది అని చెప్తున్నటువంటి దాంట్లో మాత్రం మనస్ఫూర్తిగా నేను నమ్మి విశ్వసించి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ నేను ప్రూవ్ చేయగలిగేటటువంటి ఆరోపణ ఒకటే ఉంది అది ఇళ్ల స్థలాల మీద మట్టి దందా అన్నం చూడండి ఇందాక నువ్వు ఏదైతే లెవెల్ చేసావో ఆ లెవెల్ చేసినటువంటి ప్రతి అంగుళంలోనే అవినీతి ఉంది కొన్నాటిని ప్లేడిట్ లాగే స్లీవిల్ చేసి దాన్ని మూడు అడుగులుగా పెట్టినట్టుగా బిల్లులు చేసుకున్నారు ఇవన్నీ ప్రూవ్ చేస్తాం అక్కడ వేసి అడుగు మట్టేసి మూడు అడుగులు కప్పినట్టుగా బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది క్వారీ పత్తిపాడు నుంచి తెత్తరామని చెప్పడం జగ్గంపేటలో 250 మంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఫ్యాల్ట్కి ఇచ్చినోళ్ళు కాక సుమారు అక్కడ ఇంకా 175 175 85 పట్టాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఈ 250 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటి అందులో ఉన్న మర్మం ఏంటి ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పగలను గోయిందపురంలో ఇళ్ల స్థలాలు తీసుకున్నటువంటి వ్యక్తులకే ఇక్కడ కూడా ఇళ్ల పట్టాలు తీసుకున్నారు ఇలాంటివన్నీ సొంత మనుషులు తీసుకుని నాయకులు సహా చేయడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని అంచెలంచెలుగా ఈ 175 180 పట్టాలని కూడా ఫ్రంట్ లైన్లో పెట్టుకున్నారు మళ్ళీ నీటిని ఎక్కడికి బ్యాకింగ్ కాదు మనం ఎంటర్ అయ్యేటటువంటి ఆ కాలనీకి ఎంటర్ అయ్యేటటువంటి ఫ్రంట్ లైన్లోనే ఈ పట్టాలన్నీ ఖాళీగా ఉంచారు మరి మహాతల్లి ఎంఆర్ఓ గారు ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎంఆర్ఓ గారిని అడిగితే తప్పు జరిగిపోయిందని అంటుంది అంతే తప్పు జరిగిపోయిందంటే అలాగా దాని మీద ప్లాన్ యాక్షన్ ఉండాలి కదా ఇటు దోసుకోవడానికి ఇటు మట్టి దోపిడీ అటు ఇళ్ల పట్టాలు దోపిడీ ఇది పరిస్థితి గంపేటలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కక్కిస్తాను కక్కించి ఆ 250 హరులు ఎవరైతే ఉన్నారో ఎంత విచిత్రం అంటే ఆ 250 వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా చేయడం కోసం పాపం ఎంత తాపత్రయపడ్డారంటే వీళ్ళు ఒకడు ఊళ్ళో లేడని రాశారు ఇంకొకడికేమో ఇళ్ళ ఇల్లుందని రాశారు అంటే అనర్హుడు అని చూపెట్టడానికి తప్పుడు రాతలు రాసి ఎంత ధైర్యం అండి ఈ అధికారులకి నాకే రాయించేస్తాను చేతులు తిరుపుకుని ఇంటికి వెళ్ళిపోతాను గోళ్ళు గెలుకుంటాను పోయేది అధికారులు అవునులే రాజు ఏం చేస్తే ఇక్కడ ఉన్న పట్టుడుకోని అదే చేస్తాడు అక్కడ 88 మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద అభియోగం వచ్చి శిక్షలు పడితే కిమ్మనుకుండా ఊరుకున్నటువంటి ముఖ్యమంత్రి
ఎళ్ళదంతా ఒక ఎమ్మెల్యే మూడు సంవత్సరాలు టైం ఇచ్చాం ఈ లాటలు ఈ రెండు సంవత్సరాల్లో సాగనేము ఈ మూడు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రతి అవినీతిని కూడా ఎలుగెత్తి చార్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నీతివంతమైనటువంటి పాలన తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాడతాం కట్టుబడి ఉంటాం మళ్ళీ గత తెలుగుదేశం సూపర్ పాలన తీసుకు